ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి అంతా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఈగిలి పిండిని ఇలా యాక్ చేయాలి ఇదిగో ఇలాగా అంతావతాయి ఎంటి పల్లని తీసుకుని దీనిలో వీటిలో వేయాలి ఇదిగో వీ మధ్యలో మొత్తం సరిపోయేలాగా వేయాలి చూసారు కదా ఈ రెండు తర్వాత మనం రెడీ చేసుకుని కుక్కర్ ని ఈ పొయ్యి మీద పెట్టుకోవాలి ఆ తర్వాత మనం వేసుకున్న ఈ ఇడ్లీని దీంట్లో పెట్టాలి ఇదిగో ఈ చక్రం పైన ఆ తర్వాత ఈ రెండు ఉంది కదా దీని కన్నాలు ఉన్నాయి చూడండి దీన్ని ఈ వీటి ఇడ్లీ పైన మాత్రమే పెట్టాలి చూసారు కదా ఇలాగా ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కుక్కర్ మూతని దీంట్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మీరు పొయ్యిని వెలిగించండి ఇదిగో చూడండి ఆ తర్వాత మీరు ఇలా పొయ్యి గ్యాస్ వెలిగించి గ్యాస్ ని వెలిగించాలి కానీ ఇలా పెట్టి గ్యాస్ అటు మర్చిపోకండి పేలిపోతుంది ఓకే రండి ఇడ్లీ ఉడికినామో చూద్దాం చూసారు కదా మీరు ఇక్కడ ఇలా పోగొచ్చిందంటే మీకు ఆవిడకు వస్తుంది కానీ పొగలాగా ఇలా వచ్చిందంటే ఇడ్లీ అయిపోయినట్టే కానీ మీకు ఆవిడ పొగలాగా వస్తుంది ఆ తర్వాత వచ్చిందంటే ఇడ్లీ అయిపోయినట్టే ఆ తర్వాత కింద ఇలా పొయ్యి కట్టేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి కట్టి వెంటనే ఓపెన్ చేయకూడదు మనకు 5 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడే ఓపెన్ చేద్దాం సరే బాయ్ బాయ్ టాటా మన ఇంకా ఇడ్లీని గ్యాస్ కట్టేసి వచ్చాం కదా చూడండి ఇప్పుడు ఇడ్లీ ఉడికిందామని చూద్దాం జాగ్రత్త కాలిపోతుంది
ఇడ్లీ ఉడికిందేమో తెలియాలంటే ఇడ్లీ మీద ఇలా మనం చేసుకుని చూడాలి. ఒకవేళ ఇడ్లీ అనుకుంటే అంటుకుంటే ఇడ్లీ ఇంకా ఉడకలేదు అప్పుడు 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒకవేళ ఇడ్లీ అంటుకపోతే ఉడికినట్టు అప్పుడు మనం ప్లేట్ లేకుండా తినేయడమే. అయ్యో వేడిగా ఉంది ఇప్పుడు ఎలాగా అంటుకోలేదు కాబట్టి మనం ప్లే